దేవునామానికి వందనాలు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి గణవరం నుండి ఇక్కడికి వచ్చినటువంటి దైవజనులు సురేష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అధ్యక్షత వహించినటువంటి దైవజనులు శ్యామల అయ్య గారికి, మరి మా ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి దాసర్ శ్యామల అయ్య గారు పాస్టర్ గారికి, మరి రాజు బ్రదరు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి 9 గంటలకే ముగిస్తామని అందరికి కూడా మెసేజ్ పెట్టాము, అందరికి చెప్పాము. 9:30 అయింది, దయతో క్షమించండి, ఒక పావు గంట అదనంగా అయింది. నేనేమి ఎక్కువ చెప్పను. 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సిలువు చాటిన ప్రార్థన మందిరం 3వ సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతున్నాం. మరి 2 సంవత్సరాలు కూడా మరి మేము చెప్పాలనుకుంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మా సంఘ బిడ్డలందరూ ఎక్కడే ఉన్నారు, ఎన్నో వివాహాలు దేవుడు జరిగించాడు, ఎందరికో గర్భఫలాలని దేవుడిచ్చాడు, ఎందరికో ఉద్యోగాలను దేవుడిచ్చాడు, ఎందరో రక్షణ పొంది సంఘములో చేర్చబడి మరి దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఈ మందిర యానివర్సరీ ప్రార్థన ఎంత ఘనంగా జరగటానికి ఇది నా వలనైనది కాదు, మా సంఘ బిడ్డలందరూ కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ కుటుంబం వారందరి సహకారం. నేను ఎప్పుడైతే చెప్పానో వారందరూ కూడా వారు గుప్పిళి విప్పేసి దేవుని పని జరగాలి, మందిరం యానివర్సరీ ఘనంగా జరగాలని అందరూ కూడా సహకరించడం వలన ఈ యొక్క కుడిక ఇంత ఘనంగా జరగటానికి దేవుడు సహాయం చేశాడు. మొదటిగా దేవుడైతే, ఆ తర్వాత ఆత్మీయులైనటువంటి సంఘ బిడ్డలందరూ కూడా మరి ఈ రీతిగా జరగటానికి మరి సహాయపడ్డారు. రాబోయే సంవత్సరాలలో ఇంకా దేవుడు గొప్పగా ఈ పరిచర్యను ఆశీర్వదించి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని మరి వచ్చిన దైవజనులకి, ఈ స్థలానికి వచ్చిన మేము అందరికి కూడా మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మంచి మరి అయితనగర్ నుండి మరి రవి బ్రదరు దైవజనులు వచ్చారు. మరి స్టేజ్ మీదకి రాకపోయినప్పటికీ దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సహకరించిన వారందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా ఏమి చెప్పలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఆ తర్వాత దేవప్రియ ఒక చిన్న పాట పాడుతుంది మందిరం కొరకు, ఆ తర్వాత ఈ యొక్క కుడికను ముగించుకుందాం. దయచేసి స్థలంలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం.